జనం మన్ననలు పొందిన రాజకుటుంబం రాజకీయాల కోసం రోడ్డెక్కింద పార్టీల మాయలో పడి పరువు తీసుకుంటోందా కుటుంబాన్ని నిలబెట్టుకోవడంలో ఆ ఇంటి పెద్ద వైఫల్యం ఎంత వెనుక ఉండి చక్రం తిప్పుతోంది వ్యూహ రచన చేస్తోంది ఎవరు లెట్స్ వాచ్ రాచరికం అంటే కాలగర్భంలో కలిసిపోయే చరిత్ర కాదు తరతరాలు గుర్తుపెట్టుకునేలా పనులు చేసి ప్రజల మన్ననలు పొందిన రాజకుటుంబం విజయనగరం పూసపాటి వంశం విజయనగరం రాజుల హోదాలో తమపై ఆధారపడిన కుటుంబాలను పోషిస్తూ వారసత్వ సంపదను కాపాడుకుంటున్న కుటుంబం కూడా వారిదే వారు దానం చేసిన భూముల్లో అనేక విద్యాసంస్థలు వెలిశాయి సింహాచలం అర్సవెల్లితో పాటు 100కు పైగా ఆలయాలకు అనువంశిక ధర్మకర్తలు పూసపాటి వంశీయులే మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలెన్నో ఉన్నాయి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఘనత చివరి విజయనగరం అంపైర్ పీవీజీ రాజుకే చెందుతోంది ఒక రకంగా చెప్పాలంటే రాజుగారి ఇంటిలోనే రాజకీయం పుట్టిందంటే అతిశయోక్తి కాదు అలాంటి పూసపాటి వంశం నేడు అదే రాజకీయాల చట్రంలో ఇరుక్కొని రోడ్డుకెక్కిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి రెండు పార్టీల పుణ్యమాని రాజకుటుంబం అల్లరైపోయిందని అంటున్నారు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యను వీధికెక్కించారంటున్నారు పీవీజీ రాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతి రాజు మొదటి భార్య ఉమా గజపతి రాజు ఎప్పుడో వెళ్ళిపోయి మరో వివాహం చేసుకున్నారు ఇప్పుడు ఆవిడ కుమార్తె సంచైత వచ్చి అంతా ఆమెదే అంటోంది ఇదే సమయంలో ఆనంద గజపతి రాజు రెండో భార్య సుధా గజపతి రాజు ఆమె కుమార్తె ఉర్మిళ సైతం పోరుబాట పట్టారు ఇలా భార్యల గోల ఆస్తుల వివాదం ట్రస్టుల గొడవలు ఒకదానికొకటి చిక్కుముళ్ళు పడ్డాయి వాస్తవానికి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు కామన్ అయిపోయాయి పంతాలకు పోయేవారు అరుదుగా ఉంటారు కుటుంబ పెద్దలే పరిష్కరించి తీర్పు చెప్పి ఎవరి వాటాలు వారికిచ్చి ఇంటి గుట్టు బయటపడకుండా అల్లరి కాకుండా చూసుకుంటారు కానీ విజయనగరం రాజకుటుంబం ఇంటి గొడవను తీసుకువెళ్ళి రాజకీయ పార్టీలకు అప్పగించినట్లు జనం నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి ఒకరేమో టీడీపీని మరొకరేమో వైసీపీని ఆశ్రయించారు ఏ రోజైతే రాజకీయ పార్టీల దగ్గరకు ఈ సమస్యను కుటుంబం తీసుకువెళ్ళిందో ఆ రోజే పీవీజీ రాజు పరువు పోయిందన్నది విజయనగరం ప్రజల టాక్ మెజారిటీ ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారట పీవీజీ రాజుకు ఇద్దరు కుమారులు ఆనంద గజపతి రాజు అశోక్ గజపతి రాజు ఆనంద గజపతి రాజు లేరు ప్రస్తుతం కుటుంబ పెద్ద అశోక్ గజపతి రాజే అయితే అశోక్ రాజకుటుంబం పెద్దగా ఆలోచించకుండా మొదట్నుంచి ఓ టీడీపీ నేతగానే పావులు కదపడంతో సమస్య ఇంతవరకు వచ్చిందని అనుకుంటున్నారట కుటుంబ పెద్దగా ఆయన చొరవ తీసుకొని ఉంటే రాజకుటుంబం ఇలా రోడ్డెక్కేది కాదని విజయనగరం వాసులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం కుటుంబ పెద్దగా అన్న కూతురు సంచయితను పిలిచి మాట్లాడి రాజీ చేసి అవకాశాన్ని చేజార్చుకున్నారని అనుకుంటున్నారు పైగా అశోక్ గజపతి రాజే ఈ వివాదంలో పోటీ పడుతూ కోర్టుకెక్కి సమస్యను వైసీపీ చేతుల్లో పెట్టారనే విమర్శ కూడా ఉంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గజపతి రాజు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా తప్పుపడుతున్నారట పీవీజీ రాజు ఆనంద గజపతి రాజు ఇద్దరూ రాజకీయాల్లో ఆరితేరి ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన ఏనాడు పూసపాటి వంశాన్ని కానీ కుటుంబాన్ని కానీ ఇలా రోడ్డుకిడ్చలేదని విజయనగరం కోటతో సంబంధం ఉన్నవారు చెవులు కొరుకుంటున్నారు ప్రస్తుతం రాజకీయాలకు రాజకుటుంబం బలైందనే టాక్ బలంగా వినిపిస్తోంది తెరపై సంచయిత ఉర్మిళ గొడవ పడుతున్నట్లు కనిపిస్తున్నా వారిని వెనక నుండి నడిపిస్తున్నది రాజకీయ పార్టీలే అన్నది అందరికీ తెలిసిపోయింది ఈ విధంగా రోడ్డెక్కిన రాజకుటుంబం ఎపిసోడ్ ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి